హాయ్ అండి, నేను మీరు అమ్మదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి నేను ఒక చీర అయితే తీసుకున్నానండి. ఆ చీర ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే బ్లౌజ్ కుడదాం అని చెప్పి చీర బయటకు అయితే తీశాను. కార్తీక పౌర్ణమి కోసం కుట్టుకుందామని చెప్పి చీర బయటకు తీశానండి. అయితే కార్తీక మాసం వీడియో అనేది మీతో షేర్ చేశాను కదా, కార్తీక పౌర్ణమి రోజు చీర ఈ చీర అనేది కట్టుకున్నానండి నేను. బ్లాగ్ చూస్తే మీకు అర్థమైంది, ఒకవేళ చూసుంటే కనుక మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఆ చీర ఈ చీర అని కార్తీక పౌర్ణమి రోజు ఈ చీర అనేది నేను కట్టుకున్నాను కుట్టుకొని. అయితే ఇక కట్ తీసి బ్లౌజ్ తీసి కుట్టుకుందామని చెప్పి తీశాను. అయితే మీకు కూడా ఒకసారి చూపెడదాము చీర ఎలా ఉందో ఏంటిదో చెప్తారని చెప్పి మీకు ఇక్కడ చీర చూపెడుతున్నానండి. ఈ చీర వచ్చేసి మొత్తం చూపెడుతున్నాను. ఫ్లవర్స్ వచ్చి ఇట్లా బారుగా పెద్దగా వచ్చినాయి, ఫ్లవర్స్ బాగా వచ్చినాయి, పింక్ కలర్లో వచ్చినాయి. చీర వచ్చేసి బ్లూ అన్నమాట. చీర అయితే నాకు బాగానే నచ్చిందండి, బాగుంది. అయితే అంచుకు వచ్చేసేసి మొత్తం కుందన్సు, సన్న కుందన్సు ఉంటుంది చూసారా, ఆ కుందన్సు ఇచ్చి బార్డర్కి ఏమో అద్దాలు ఇచ్చారండి. అయితే బాగానే ఉంది కానీ చీర అయితే అస్సలు ఆగుతలేదండి. చీర ఇట్లా పైకి వేసుకుంటే ఇక జారిపోతుంది, ఎన్న పోస్తూ ఉంటుంది చూసారా. అలా మెత్తగా చీర అయితే చాలా బాగుంది, చీర మడుగు చాలా బాగుంది. బయట పైన లేకుండా మడికి అసలు ఇచ్చేయంగానే అయితే జారిపోయింది అనమాట, అస్సలు ఆగదండి. మీకు ఇట్లా వేసుకొని చూపెడతాను, చూస్తున్నారు కదా అసలు చూసారా ఎట్లా జారిపోతుందో. ఇక్కడ మీకు ఇక్కడ అద్దాలు చూపెడుతున్నాను, సన్న బార్డర్కి అద్దాలు అయితే ఇచ్చారు. అలా సన్నయి కుందన్స్ అయితే ఇచ్చారండి. చీర అయితే చాలా బాగుంది, కట్టుకున్నాను కదా చీర కూడా చాలా బాగుందండి, బాగా అనిపించింది. నైట్ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను కార్తీక పౌర్ణమి రోజు నైటే కట్టుకున్నానండి, బాగుంది చీర అయితే. ఇక చీర అయితే సింపుల్గా ఇలా ఇచ్చారండి, పైడి చెంగుకి అలా ఇచ్చారు. ఇక చీర అయితే ఇలా ఉంది, ఇది తీసి మీకు కూడా చూపెడదాంలే అని చెప్పి నేను మీకు చూపెడుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను బ్లౌజు వెనక నెక్ అనేది కటింగు కుట్టడం మొత్తం షేర్ చేస్తానండి. ఈ వీడియో తర్వాత ఆ వీడియోనే వచ్చింది. ఈ చీర మీద బ్లౌజు కుట్టడం చూపెడతాను. వెనక నెక్ వరకు కటింగ్ ఎలా చేశాను, కుట్టడం ఎలా కుట్టాను అవి మొత్తం మీకు చూపెడతానండి. అలానే మీ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాలే మేము ఎందుకు వద్దాము. చీర ఎలాగో నేను కట్ చేసుకుంటున్నా కదా తీసి మీకు కూడా చూపెడదామని చెప్పి ఇక్కడ చూపెడుతున్నాను. అంతేనండి, ఈ వీడియో ఎలా ఉంది ఏంటిదని చెప్పండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ చేయండి, చీర ఎలా ఉంది ఏంటిదనేది కామెంట్ అయితే చేయండి. ఇక అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా, వీడియోలు తీసుకుంటా మీ ముందుకు ఇలానే వస్తానే ఉంటానండి. కాకుంటే ఇంకొక చిన్న విషయం, నన్ను ఇలానే సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు రాగలుగుతున్నాను. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. ఇక ఈ చీర అయితే ఎలా ఉంది ఏంటిదనేది కామెంట్ అయితే చేయండి. చీర బాగుందనే, బాగుందా బాగలేదో కామెంట్ అయితే చేయండి. బాగుందని అనుకుంటున్నాను, నాకైతే బాగానే నచ్చిందండి. మీకు ఎలా ఉందో చెప్పండి. అయితే కింద అద్దాలు కొందన్స్ అవి వచ్చినాయి కదా, అవి కాకుండా మామూలుగా అయినా సింపుల్గా అయినా బాగానే ఉంటుంది చీర, కాకుండా ఆ చీరకైతే అలా వచ్చినాయండి. సరేలే, ఎప్పుడు సింపుల్గానే కట్టుకుంటున్నాం కదా, ఈసారి ఇలా కట్టుకొని ట్రై చేద్దామని చెప్పి ఇలా తీసుకున్నాను. కాకపోతే మీకు చూపెడదామని చెప్పి ముందుకైతే వచ్చేసానండి. ఇక అది ఫ్రెండ్స్, బై అండి.